రోజు అయితే ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టాము, అది ఏంటనేది మీతో షేర్ చేసిస్తా, చూసేయండి. ఇలా ఓపెన్ చేస్తే ఒక బ్యాగ్ వచ్చిందన్నమాట. సో ఇది ఇంతకి ఏంటనుకుంటున్నారా? అదేనండి, దోమల తెర. ఇంకిదలా ఓపెన్ చేసేస్తే ఇలా పెద్దది అవుతుంది అనమాట. ఇది మొత్తం 4 ఫోల్డ్స్ లో ఉంటది. 2 మడతలు ఇలా ఇప్పేసి మళ్ళీ అలా బెడ్ పైన పెట్టేసి ఆ 4 మడతల్ని ఓపెన్ చేసేయడమే. చిన్నపాటి టెంట్ లాగా ఇలా బయటకు వస్తుంది అనమాట మొత్తము కూడా. ఇలా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయి మనకి 4 సైడ్స్ కూడా మనకి చిన్న తాళ్ళ లాగా ఉంటాయి ఎలస్ట్రిక్ వి, అవి వచ్చేసి బెడ్ కింద పెట్టుకుంటే సెక్యూర్గా ఉంటాయి అనమాట, మరి బయటకు అయితే రాదు. ఈ మస్కిటో నెట్ మాత్రం మరీ చిన్న పిల్లలున్నా పర్లేదు, లేదంటే బాగా తెలిసిన పిల్లలున్నా ఇది యూజ్ అవుతుంది, కానీ మరీ మీడియం సైజులో అంటే ఏమి తెలిసి తెలియని పిల్లలుంటే మాత్రం అస్సలు బా అంటే 3 రోజులకే ముక్కలు చేసేస్తారు. ఇక మనం బయటికి రావాలంటే ఇలా 2 సైడ్లు కూడా జిప్లు ఉంటాయి, ఏ సైడ్ నుంచి అయినా రావచ్చు అనమాట. ఆ 2 సైడ్ నుంచి ఉంటుంది అనమాట, మొత్తం అవి తీయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇలా ఉందండి, ఇలా ఉంది ఈ దోమల తెర. అయితే మీకు నచ్చిందా? మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా ఇది? మీకు ఎలా, ఎన్ని రోజులు వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇది మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ 4 మడతలను ఒక దగ్గర పెట్టేస్తే ఇవన్నీ అంటే ఎటు కావాలంటే అటు వంగుతాయి అనమాట. మళ్ళీ సేమ్ అలా పొజిషన్లో రౌండ్ సర్కిల్ లాగా ఫోల్డ్ చేసేసుకొని ఇచ్చిన బ్యాగ్లో పెట్టేసుకొని దాసేసుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే చెప్పండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్.